మృగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత భారీ అంచనాలతో రూపొందించిన చిత్రం స్పైడర్ ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఠాగూర్ మధు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయండి. ఇక అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ అయిన స్పైడర్ ట్రైలర్ కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. నా పేరు శివ, ఇది నా ఆఫీస్ అనే వాయిస్తో మొదలైన ట్రైలర్ మహేష్ బాబు చేసే వర్క్ ని వివరిస్తూ కొనసాగింది. ఇక ఇదంతా సూపర్ అప్డేటెడ్ ఉన్న సాఫ్ట్వేర్తో తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చే హై టెక్నాలజీతో కూడిన జాబ్లో ఉంటాడు మహేష్. ఇక ఎవరైనా ఫోన్లో ఏడుస్తూ హెల్ప్ కావాలని అడిగినా బెదిరించినా తన కంప్యూటర్ ద్వారా మహేష్ బాబుకి తెలిసిపోతుంది. ఇక ఇదే టెక్నాలజీతో హీరోయిన్ పరిచయం, దేశంలో ఘోరాన్ని అరికట్టడం, ఎస్జే సూర్య విలన్ని ఎదుర్కొనడం జరుగుతుందని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. కథ మాత్రం ఇలా ఉండబోతుంది అని ట్రైలర్ బట్టి చెప్పయొచ్చండి. కాకపోతే యాక్షన్ సన్నివేశాలు, హీరో హీరోయిన్స్ లవ్ సన్నివేశాలు, ప్లానింగ్ డీటెయిల్స్, బాంబ్లెస్ బీభత్సం, విలన్ని ఎదుర్కొనే సన్నివేశం ఇవన్నీ చూడాలంటే, క్లియర్గా తెలియాలంటే సినిమా బిగ్ తెరపై చూడాల్సిందే. ఇక ట్రైలర్ చూపించినంతసేపు మహేష్ని మాత్రం ఫుల్ డిగ్నిటీగా, ఫుల్ క్లాసీగా చూపించి ఆకట్టుకున్నారు. ట్రైలర్లో రకుల్ సంభాషణ ఫన్నీగా ఉంటుందనే చెప్పాలి. ఇక ఎస్జే సూర్య లుక్ కూడా కొత్తగా ఆకట్టుకుంది. ఇక పెద్ద బండరాయి సృష్టిస్తున్న బీభత్సాన్ని మహేష్ ఎలా అడ్డుకుంటాడో చూడాలి. కాకపోతే ట్రైలర్ కట్ చేసే విషయంలో మాత్రం యూనిట్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అనిపించిందండి. ఇక విలన్ గా చేసిన ఎస్జే సూర్యకి 100% మార్క్స్ వేసేయొచ్చండి. ఒక డిఫరెంట్ లుక్ లో సూపర్ గా కనిపించాడు ఎస్జే సూర్య. అంతేకాదు ఇక ఈ ట్రైలర్లో రకుల్ ప్రీత్ సింగ్ మరియు మహేష్ బాబు జోడీ సూపర్గా ఆకట్టుకుంది. ఒక డైరెక్టర్గా ఎంతగా ఆకట్టుకున్నాడో అంతకన్నా ఎక్కువ మార్కులు విలన్ ద్వారా ఆకట్టుకునేలా ఉన్నాడు ఎస్జే సూర్య. ఇక చూడాలి ఈ చిత్రం వీరిద్దరి మధ్య పోటీ ఎంతలా ఉంటుందో.